Hi, hello, namaste. Welcome to my channel, Divya Diaries. Please like, share and subscribe to my channel. Ee roju recipe vachesi munagaku podi. Deeniki kavalsina ingredients: endu mirchi, daniyalu, nuvvulu, jilakara, minappappu, inka senagapappu. So, mana recipe ni start cheddam. First, ila koncham oil veskovali. ఇందులోకి ఎండుమిర్చి వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలండి. ఎక్కువ అవసరం లేదు. నేను ఇక్కడ 8 ఎండుమిర్చి తీసుకున్నాను. మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలంటే ఇంకా 2-3 ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా లైట్గా రోస్ట్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం పప్పు దినుసులు వేసుకోవాలి, ఇందాక చూపించాను కదా. సో అవన్నీ వేసుకొని వీటిని కూడా లైట్గా రోస్ట్ చేస్తే సరిపోతుంది. ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక మనం గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవన్నీ లో ఫ్లేమ్లోనే చేయాలండి ప్రాసెస్ మొత్తం. నెక్స్ట్ మునగాకు, దీన్ని 2 times శుభ్రంగా వాష్ చేసి ఇలా ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ కొంచెం ఆయిల్ వేసానండి. సో ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. పొట్టుతోనే వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది. ఇవి కూడా లైట్గానే రోస్ట్ అయితే సరిపోతుంది. సో ఇలా లైట్గా రోస్ట్ అయిన తర్వాత మనం గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు నేను మునగాకు వేసుకుంటున్నాను. ఈ మునగాకు ఎక్కువ వేసుకుంటే లాస్ట్కి మనకి కొంచెం దగ్గర పడి కొద్దిగానే ఉంటుంది. ఈ మునగాకు పొడిని మనం అన్నంలోకి కానీ ఇంకేదైనా టిఫిన్లోకి కానీ నంచుకుంటే చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా నేను కొంచెం కొంచెం వేసుకుంటూ లైట్గా రోస్ట్ చేస్తున్నాను. ఇది చాలా మంచిదండి హెల్త్కి. కొంచెం సేపు రోస్ట్ అయిన తర్వాత మనకి ఇలా ఉంటుంది. ఈ మునగాకు మనకి లైట్గా రోస్ట్ అయిన తర్వాత ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు చింతపండు వేసుకున్నాను. సో ఇవన్నీ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. దానికోసం నేను ఆకు, ఎండుమిర్చి, పప్పు దినుసులు, ఇంకా చింతపండు అన్నీ వేసి మిక్సీ పడతాను. మునగాకు మనకి హెల్త్కి చాలా చాలా మంచిది. ఎస్పెషల్లీ మోకాలు నొప్పులు ఉంటాయి కదండి, వాళ్ళు తింటారు బాగా. చూడండి, ఉప్పు కూడా వేసుకోవాలి. మనం మిక్సీ పట్టిన తర్వాత ఇలా వస్తుంది టెక్స్చర్. సో ఇది వేడివేడి అన్నంలోకి ఉల్లిపాయలు నంచుకొని తింటుంటే భలే రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ రెసిపీ. థ్యాంక్ యూ.